पत्थर पे पत्थर मारे दो चिंगारी निकलती, पत्थर पे पत्थर मारे दो चिंगारी निकलती आया बस घुमारे दो पूरी गैंग निकलती सुना मा चॉकलेट डूपरिचन दे इडियम जागृता ఆల్ హెల్ పోస్టర్ పోకిరి ముంగిట మీరంతా. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. క్రికెట్ సీజన్ అయిపోయింది, మూవీస్ కూడా ఇప్పట్లో ఏం లేవు, సో కాంటెక్స్ టైం లేదు కదా, ఫ్యాన్ వార్స్ అవ్వవులే అనుకుంటున్నారా? ఏం పని లేకపోయినా ఆఫీస్కి వెళ్ళి 8 hours కూర్చొని రావాలిగా, ఇది కూడా అంతే. ఏదో ఒక టాపిక్ పట్టుకునైనా ఫ్యాన్ వార్స్ చేయాల్సిందే, అవి లేకపోతే మనం బతకలేం. సో లేట్ చేయకుండా ఈ వీడియోకి లైక్ కొట్టేస్తే స్టార్ట్ చేసేద్దాం. నేనేమంటానంటే రామ్ చరణ్ అనే వాటితో అసలు మీరు ఫ్యాన్ వర్క్ చేయకండి, చాలా చీప్ అయిపోతారు మీరు. ఫస్ట్ ఫ్యాన్ వర్క్ వెళ్తే గుంటూరు కారంగా లైఫ్ టైం కలెక్షన్ కల్కిన ఏక్ దిన్ ఉడాది ఔర్ భాయ్ సాహబ్ బోల్తా క్యా హిందీ ఫిల్మ్ డోంట్ డిజర్వ్ మీ. అరే భాయ్ తుమ్ ఆరామ్ సే బైట హో జా. దీంతో పీబీ ఫ్యాన్ వచ్చి నాట్ టు ట్రోల్ బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు మహేష్ హిస్ ఫ్యాన్స్ ట్రోల్డ్ ప్రభాస్ సెన్స్లెస్లీ యాజ్ లాటరీ, బట్ ద రియల్ లాటరీ ఇస్ హిమ్ హూస్ గోయింగ్ టు గెట్ లాంచ్ బై రాజమౌళి గారు ఫర్ హిస్ నెక్స్ట్. హీ గాట్ ద జాక్ పాట్ వితౌట్ హ్యావింగ్ టు రిస్క్ ద అన్నోన్ అండ్ హార్డ్ వర్క్ ఫర్ 5 years లైక్ ప్రభాస్. ఇంత పెద్ద పేరా పెడితే ఐల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ లాటరీ. వెన్ పీపుల్ గోయింగ్ టు థియేటర్స్ ఫర్ అన్ యాక్టర్ ఇట్స్ సూపర్ స్టార్డమ్ లైక్ మహేష్ బాబు, హీ ప్రూవ్డ్ ఇట్ విత్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్. ఇఫ్ దే గో థియేటర్ ఫర్ ఫిల్మ్ రాదర్ దాన్ హీరో ఇట్స్ లాటరీ లైక్ పీబీ. సింపుల్ ఎగ్జాంపుల్ రాధేశ్యామ్ అండ్ ఆది పురుష్ ఓపెనింగ్స్ ఇన్ హిస్ ఓన్ స్టేట్ అని పెడితే ఐల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ లాటరీ. 800 crore డైరెక్టర్ మేకింగ్ అ మూవీ విత్ అ హీరో హు డోంట్ ఈవెన్ హ్యావ్ అ 200 crore ఫిల్మ్ టు హిస్ నేమ్ అని ముహించాడు. ఎందుకంటే బాబు పుల్ అంటారు, పుల్లో ఆ పండగలకు రిలీజ్ చేసి ఆంటీలు ఎంతమంది వెళ్తున్నారో మనకు తెలియదు, వేసుకుంటారు మొత్తం. ఎవడు పట్టించుకుంటాడు అవన్నీ, నోటుకు వచ్చిన నెంబర్లు వేసుకొని ప్లేకి నా కొడుకు మన ఇండస్ట్రీకి ఫేక్ అనేది అంటించిందే ఆడు. నెక్స్ట్ ఇలాంటి ఫ్యానిజం రీసెంట్ టైమ్స్లో ఎవరికి చూడలే అని ఏ ఫ్యాన్ పెడితే ఫస్ట్ టైం కదా అలానే ఉంటుందని ఆర్సీ ఫ్యాన్ అన్నాడు. మీకు ఎందుకు ఆఫ్లైన్ గురించి రేంజ్లెస్ సింగిల్ డిజిట్ నా కొడకల్లారని అంటే ముష్టి 2 letters ఆఫ్లైన్ అని బిగ్ వర్డ్స్ ఎందుకురా మీకు అని చెప్పి ఈ వీడియో పెడితే ఆ వీడియో ఎందుకు భయ్యా ఇది వేస్తే సరిపోద్దిగా వాళ్ళ రేంజ్కి అని అంటే సారీ బట్ ఆ బొమ్మ ఆర్సీలా లేదు వీడిలా ఉందని క్లోజ్ చేశాడు. జాన్విక్ అనేవాడు ఉదయాన్నే 4 గంటలకి చెద్దన్నం ఎత్తుకొని జాబ్కి వెళ్ళినట్టు పనికి వస్తాడు రైతు పనికి. వాడు ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ చేస్తాడు. వాడు ఒక ఎంప్లాయ్, వాడు ఒక ఉద్యోగి, ట్రోలింగ్ చేసే ఒక ఉద్యోగి. మధ్యాహ్నం 12 నుంచి 1 చూసి ట్రోల్ ఉండదు వాడి దగ్గర ఆనంద్ అంటాడు. 12 నుంచి 1 ఆనందం వేసి మళ్ళీ 1 మళ్ళీ నారా చేసుకొని కైల్లోకి వెళ్ళి సాయంకాలం 7 గంటలకి లాగౌట్ చేసేసి శివచర్య దగ్గర అయ్యా అయ్యారు ఈ రోజు నేను ఎన్టీఆర్ గారి మీద 15 చిట్లు అండ్ ప్రభాస్ గారి మీద 4 అండ్ ఆలోచన గారు మమ్మల్ని బాగా దిగినా కూడా 3 వేసాను. సో మీరు చూసుకొని కొద్దిగా 3-4 ఇవ్వండి, 3-4 వేలు అట్లా ఇవ్వండి అంటే వాడేదో ముష్టి వేసే బతికోడు ఆడు. వాడికి ఇంకో ప్రౌడ్ మూమెంట్ ఏం చెప్పనా, వాళ్ళది చిన్న గో మన ఇండియా వెనకాల శ్రీలంక ఎంత ఉంటుంది అంత ఫ్యాండం వాళ్ళది. వాడేంటి జాన్విక్ అనేవాడు వాళ్ళు వాడు ఏమనుకున్నాడంటే ఇప్పుడు నేను ఎవరు ఫ్యాన్ చెప్పుకుంటే నాకు అటెన్షన్ ఎక్కువ వస్తుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక ఆల్రెడీ 10 ఉన్నారు నాకు పెద్దగా రాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఒక 3 రాదు, ఎవరు రామ్ చరణ్ ఎస్ వీడికి ఎవరు లేరు ఇక్కడ నేను కానీ వీడి ఫ్యాన్గా ప్రొజెక్ట్ చేసుకుంటే జనాలను బాగా గుర్తుపడతారు. ఇప్పుడు జాన్విక్ అని కానీ రామ్ చరణ్ ఫ్యాను ఈడి ఈడి అంటారని చెప్పి వాడు తెలివిగా దొంగపోకు తెలివితేటలు ఎన్ని శివచర్య దొంగపోకు తెలివితేటలని బాగా పట్టేడు. వీడు ఉదయాన్న చెద్దని తిని పద్దెంగి వితౌట్ నిమ్మకాయి లాగిన్ అయిపోతాడు ట్విట్టర్లో. వాడు చూడండి మీరు, వాడు ఒక ఉద్యమంలో ట్రోల్ చేస్తాడు, ఇగో కాదు వాడికి, వాడు వేసే ట్రోల్ బట్టి డబ్బులు ఇస్తారు వాడికి. నేను చెప్తాను కదా మళ్ళీ 7 గంటల తర్వాత చూడు ఉండరాడు, లాగౌట్ చేసేస్తాడు. ఆ శివచిరి గారు లాగౌట్ చేసేసానండి ఈ రోజు మొత్తం ముత్యం అంతా మొత్తం ఎంత ముట్టిందండి అంత ముట్టిందని చెప్తాడు సాయంకాలం అయితే. నెక్స్ట్ చూస్తే ఈ 3 ఉన్న కామన్ క్వాలిటీ ఏంటని ఒకటి అడిగితే మెగా ఫ్యామిలీ మొగుడులో అని ఎంబీ ఫ్యాన్ అన్నాడు. వాళ్ళందరినీ ఆర్సీ ఒంగోబెట్టాడని నేను కూడా అనొచ్చని వార్నింగ్ ఇస్తే ఆర్సీని ఏం అనలే కదరా ఎందుకు వచ్చావు, మీరున్నదే 4 నేను కూడా అనొచ్చు అన్నాడు. 4 వచ్చ సరిపోద్దులే మీకని నేను కూడా అనొచ్చు. పీకేనంటే అనుకోండి మెగా ఫ్యామిలీ ఎందుకు వస్తుంది ఊరికే, ఎలివేషన్స్ కోసం మెగా ఫ్యామిలీని అనడం కాదు, ఎవరినో డైరెక్ట్గా అనండి మేము మరి ఘట్టం లేని ఫ్యామిలీ అనొచ్చా చెప్పు అనొచ్చా అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే నీ రిప్లై చదివేంత ఓపిక లేదు జీఎన్ రా అన్నాడు. దొంగన కొడక సిచ్యువేషన్ బట్టి భలే మాట మారుస్తావురా నువ్వు అని జిఎన్ అని ఆర్సీ మార్ఫ్ పెట్టి ముయించాడు. కానీ ఇది అక్కడతో ఆగలేదు. ఒకడు వచ్చి లాటరీ లేకుండా స్టార్డమ్ తెచ్చుకున్న వాళ్ళు అని పెడితే SSMB 29 లాటరీగా అన్నాడు. ఓజీ లాటరీగా అని అంటే ఓజీ లాటరీ ఎలా ఇద్దరు అని అడిగితే సుజీత్ హైయెస్ట్ గ్రేటర్ దాన్ పీకే హైయెస్ట్ ఇలా అవుద్ది అన్నాడు. బిఫోర్ ఏవీపీఎల్ త్రివిక్రమ్ హైయెస్ట్ గ్రేటర్ దాన్ ఏఏ హైయెస్ట్ ఏవీపీఎల్ ఇస్ లాటరీ అని అంటే త్రివిక్రమ్ హైయెస్ట్ ఏఏ హైయెస్ట్ జస్ట్ 10 crore 20 crore డిఫరెన్స్ ఉంది, సుజీత్ హైయెస్ట్ కి పీకే హైయెస్ట్ కి 200 crore డిఫరెన్స్ ఉంది, ఫస్ట్ లాటరీ అంటే ఏంటో తెలుసుకోని క్లోజ్ చేశాడు. మోస్ట్ హై ఇప్పుడు లాస్ట్ సినిమా పవన్ కళ్యాణ్ అన్నారు ఆ ఇయర్ లోనే
వాడి చూస్తే డేవన్ చూస్తే చెప్పులు తీసుకొని కొట్టారు పోస్టర్లకి. ఇదేం సినిమా రా నాయన, చూ దీని అమ్మ ఒక టీ కొనివ్వండ్రా సినిమా టికెట్ ఇస్తానన్నారు. అంత దారుణంగా ఆ సినిమాని అదే ఇయర్ లో మనోడు గీతా గోవింద సినిమాతో వచ్చాడు. వాడి క్లోజింగ్ అజ్ఞాతవాసి క్లోజింగ్ 50 చిల్లర 50 కోట్లు కొత్త ఉచ్చ పడిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ మీద ఉచ్చ పడిపోయింది. మనోడు కట్ చేస్తే గీతా గోవిందన్ తోటి లాంగ్ రన్ పెడితే 73 కోట్లు వచ్చింది క్లోజింగ్. ఉచ్చ పడిపోయింది నా కొడుకులు, ఎక్కడి నుంచో వచ్చాడు ఈడు మళ్ళీ మన పవన్ కళ్యాణ్ పొలిటికల్ లో లాస్ట్ సినిమా, పొలిటికల్ కెరియర్ జాయిన్ అవుతుంది ఈ టైంలో మనోడు పోయింది సినిమా, మనోడిని ఇంకోడు ఎవడు ఎక్కడి నుంచో కొత్తడు వచ్చేసాడు వీడు ఎట్రా టీఎఫ్ఎల్ ఎదిగిపోతాడేమో మనల్ని దేకరేమో తర్వాత ఉచ్చలు పోసేసుకున్నారు ఆ సంవత్సరంలో. నెక్స్ట్ కి వెళ్తే టాప్ 5 ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాసెస్ అని గుంటూరు కారం ఫేక్ కలెక్షన్స్ తో హాలీవుడ్ మూవీస్ లిస్ట్ లో పెట్టి ఫీకే ఫ్యాన్ ట్రోల్ చేస్తే పావలా మ్యారేజెస్ ఇన్ టీఎఫ్ఐ ఆల్ టైమ్ రికార్డ్ అని పర్సనల్స్ లాగారు. నమ్ము హస్బెండ్స్ ఇండియా రికార్డ్ అని అంటే మెగా ఫ్యామిలీ గేమ్ మొగుళ్ళు ఆల్ టైమ్ రికార్డ్ అన్నాడు. అట్టం నేను ఫ్యామిలీ మొగుళ్ళు మెగా ఫ్యాన్స్ అంటే మీ వాడే మా కృష్ణ గారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మా బూట్ల కింద మెగా ఫ్యామిలీ అన్నాడు. మీకే ఫ్యాన్స్ దిక్కులేరు మళ్ళీ కృష్ణ ఫ్యాన్స్ అంటా అని అంటే ఫ్యాన్స్ గురించి మీరు చెప్తున్నారా సైనిక్స్ అన్నాడు. మీ బావి నుండి బయటకు వస్తే మీకు అందరు ఫ్యాన్స్ కనిపిస్తారని అంటే మీ బావి నుంచి బయటకు రా నీ పావలా గారికి మెగా ఫ్యాన్స్ తప్ప ఓన్ ఫ్యాన్స్ ఎక్కువ లేరు అన్నాడు. అసలు నేను బయట ఒక ఎంబీ ఫ్యాన్ చూడలేరా బాబు ట్విట్టర్ లో తప్ప అది నీలా బ్రెయిన్లెస్ గర్ల్ పీకే కొన్న దాంట్లో 10% కూడా ఉండరని అంటే పావలా ఫ్యాన్స్ ఎవరున్నారని చూడని ఊరికి ఎగురుతున్నారా సైనిక్స్ ఫ్యాన్స్ ఆ బిక్క వాడికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే మేమెంత పిల్ల సైనిక్స్ అంటే ఏం మాట్లాడుతున్నావు రా కప్ప పిక్క పిక్క అనుకుంటూ మొబ్బు అని క్లోజ్ చేశాడు. మీరు చాలా అడ్వెంచర్స్ చేశారు కదా, దీని వల్ల మీరు ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటారు. అలాగే మీకు మంచి మంచి కెరీర్ ఉంది నన్ను నమ్మండి. ఓకే, నేను గనక మీ రేంజ్ లో ఉండి మీ లుక్స్ గనక నాకు ఉంటే నేను ఈ విధంగా అడవిలో టైర్ మార్చుకుంటాను. మీరు నాకన్నా కూడా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఈ టైర్లు మార్చుకునే పని బదులు బ్రిటిష్ మహేష్ బాబు అని పేరు తెచ్చుకునేవాడు. మళ్ళీ సరే ఉంటుంది. శ్రీకృష్ణుడి పాత్ర మహేష్ బాబు చేస్తే బాగుంటుందని బాగా బయట సోషల్ మీడియాలో వస్తుంది కదా, ఒకవేళ తీసుకునే అవకాశం ఉందా ఒకవేళ వచ్చింటే? అంటే ఈ సినిమాలో కాదండి, డెఫినెట్లీ వేరే సినిమాలో ఏదైనా ఆయన చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. అన్యాయం జరుగుతూ ఉన్న వాళ్ళ పక్షాన్ని నిలబడడం కోసం ఎమ్మెల్యే లోపలికి పోయి ఈవీఎంను పగలగొట్టే కార్యక్రమం జరిగింది. చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. కార్యకర్తలు అనేసి ఈ రోజు భారత రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఎన్నిక సరసర రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేసే విధంగా ఎన్నిక సరసర ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటది స్క్రిప్ట్, వెళ్ళిపోమని రాసి పెట్టుంది వెళ్ళిపోయింది స్క్రిప్ట్. అర్జెంట్ సినిమా గెలుపు, అర్జెంట్ సినిమా గెలుపు, లేచింగ్ చూపు చింపేరా నాగేశ్వరి మొట్టగుడి చేస్తాను బాబు నేను వెళ్ళి నాగేశ్వరి గారు ఎక్కడుంటే అక్కడ తెచ్చేయండి నేను మొట్టగుడి చేస్తున్నాను. రే ప్లీజ్ నాగేశ్వరి రా. సరే సరే అడిగి చెప్పు చెప్పులు పెట్టి ఉంటాను నేను. తలారా తారాసేది బ్రహ్మ మధ్యలో నువ్వెవడవ రావంగమ్మ. कि हिंदू ग्रंथ से लिया गया है फिल्म, हिंदू ग्रंथ से रिलेटेड है, तो ये कुछ समझ में आया? कुछ ग्रंथ समझ में आया? हाँ, हिस्ट्री है, महाभारत है और अश्वगंधा का पूरा कॉन्सेप्ट है, वो सब है, वो है, वो है. दिस यूजर सेज डोंट प्लांट ट्रीज इन योर बॉर्डर, आर यू श्योर अबाउट दैट? Let's see. This is Prabhas, standing at 6'2", erected position and normalized parallax gives this palm tree is 15 meters tall and 18 inches thick. From this clip, this is the bent shape of the tree, similar to a cantilever beam. This is the scale diagram of the problem, having about 9 meters deflection in the beam and second moment of inertia of 0.0021 meter to the fourth power. Young's modulus of a palm stem is in the range of 1.5 to 3.5 gigapascals.
Let's be on the best side. We can calculate the force required to hold this tree in this position, which is about 59,000 newtons, and it will store a potential energy of about 268,000 joules. This potential energy will be converted to the kinetic energy of this cord. Having mass 525 kilograms will give them an initial velocity of 31.9 meters per second. Launched at 38 degrees, this projectile will attain a height of 19.6 meters from the ground, including the tree's height, and a horizontal range of 115 meters. So, although a sword cannot jump 45 meters while using a palm tree, but these figures are generally concerning. నీ మూతి మీద ఎవడు తెగ్గాడు? అలా ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నది ఎవరంటే చిరంజీవి రామచంద్ర. అవును సార్, అవును. అది ఇప్పుడు ఇప్పుడు బాగా స్ట్రెంగ్తన్ చేశారు. అవును సార్, లాస్ట్ వన్ ఇయర్ లో బాగా స్ట్రెంగ్తన్ చేసుకున్నారు, అంతా మార్చుకున్నారు. వాళ్ళ ఏజెన్సీని అపాయింట్ చేసుకున్నారు, పిఆర్టీ అపాయింట్ చేసుకున్నారు. హీరో సైడ్ నుంచి కూడా ఉండాలి సార్ ఆ పుష్. బ్రేక్ తర్వాత T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్ హ్యావ్ అరైవ్డ్ ఇన్ న్యూఢిల్లీ అని పెడితే వీడేంటేదో T20 వరల్డ్ కప్ గెలిచినట్టు షో ఆర్సీ ఫ్యాన్ జాన్ విక్ పెట్టాడు. అందరూ వేసుకునేసరికి సార్కాజం అర్థం కావట్లేదు ఎదవల్క అని పెట్టాడు. డిలీట్ చేసే అన్నాడు. నేను ఇంకా ఎలివేషన్ ఇచ్చారా పప్ప అని అంటే నీకు తప్ప ఎవరికి అర్థం కాదు, కావాలని కార్నర్ చేస్తారని చెప్తున్నా అన్నాడు. నలుగురు రోహిత్ ఫ్యాన్స్ వస్తారు అంతేగా అని అంటే నలుగురు గురించి ఆర్సీ ఫ్యాన్స్ మాట్లాడుతున్నారని క్లోజ్ చేశాడు. అయితే రోహిత్ తండ్రి వీడియో పట్టుకొచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తే మేము వచ్చపోస్తే ఆ ఫ్లోలో కొట్టుకొని పోతారా, మీకు ఎందుకు ఫ్యాన్ బేస్ గురించి అని అన్నాడు. మీరంటే ఎవరు రోషిట్టా అన్నాడు. సంపూర్ణేష్ బాబు ఫ్యాన్స్ వచ్చపోసినా కొట్టుకుపోతారు, ఇంకా వేరే వాళ్ళు ఎందుకు అని అంటే ఎవర్రా కుక్క క్లారిటీగా చెప్పు ఎందుకు వచ్చిపోసుకుంటున్నావు అని మనోడు అడిగాడు. క్లారిటీ ఏంట్రా, మీకు పీకే రోహిత్ రేంజ్ బేస్ అవసరమారా? గట్టిగా అల్లు అయాన్ గడి ఫ్యాన్స్ వచ్చపోసినా కొట్టుకుపోతారని అంటే అల్లు అయాన్ గాడు ఏంట్రా, అల్లు అయాన్ గారు రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పి క్లోజ్ చేశాడు. భారతదేశం మధ్యల అరే దెబ్బలు తిన్న సపరేట్ కోసం అర్థమవుతుంది. డికేడు అల్లు అర్జున్ మీద కూడా ఇట్లానే ఏడ్చేటోళ్ళు. 2015 వరకు పేర్ ఇండియన్ ఎత్తున కూర్చున్నాడు. వెళ్ళి రేపు 20:30 ఎర్లీ 20 పుష్పతో కంగారు పడకండి. విజయ దొరకండి అక్కడ మీద గేములు తయారు చేయడం కూడా ఇవన్నీ ఉండకూడదు. ఇంకేస్తాడు అల్లు అని పేగులు తీసి గిటార్ వాయిస్తా ఇట్లా డిగ్రీ డిగ్రీ. Shows like the true spirit of India, how we all are together for cricket. I think all these people have taken a day off. It's like a proper holiday for us just to see maybe 1 minute of looking at them pass with the victory cup. India ki jo jeet hai, jeet cup ki, how you look at India has won the World Cup. It was amazing when I was watching that match and that Rohit Sharma's catch. I think I've never seen a catch like that. It was too good. నెక్స్ట్కి వెళ్దాం. నీ బతుక్కి ఎప్పుడైనా ఇలాంటి క్రేజ్ చూసావరా మహేష్ బాబు అని పీకే ఫ్యాన్ స్టార్ట్ చేస్తే జగన్కి సీబీఎన్కి కూడా ఇలా వస్తారు. సరిగ్గా ఫస్ట్ డే మ్యాట్నీ షోస్కి క్రౌడ్ పుల్ చేసుకోలేని పిల్ల ఫ్యాన్ బేస్ వేసుకొని మీ అతేంట్రా అసలు అని అన్నాడు. ఫస్ట్ డే మ్యాట్నీ షో, అయ్యో మీ లాస్ట్ 3 మూవీస్ డే 1 మెయిన్ సెంటర్స్ మార్నింగ్ షోస్ ఫుల్ కౌంట్ పెట్టానంటే మీ అండర్వేర్ నువ్వే నోట్లో పెట్టుకుని చచ్చిపోతావనంటే FDFSA ఫుల్ చేసుకోలేని ఫ్యాన్ బేస్ అదని బ్రూటల్గా వేసుకున్నారు. కోనసీమలో ద్రాక్షారామం మెయిన్ థియేటర్ పొద్దున్న 8 AM షో ఫుల్ అవ్వలేదు గుంటూరు కారమని ఇంకా బ్రూటల్గా వేసుకుంటే ప్రూఫ్ పెట్టరా అని అడిగాడు. ఫోటో పెట్టాడు. అదే చేత్తో మన బ్రో మూవీ సెలబ్రేషన్స్ కూడా పెట్టరా అని అడిగితే బ్రోకి నేను ఊర్లో లేను, వెయిట్ చేయి వీడియోస్ అడుగుతా అన్నాడు. పర్లేదు బ్రో, ఊరికి వచ్చాకైనా పెట్టు వెయిట్ చేస్తామని అనగా వీడియోస్ రాకపోయేసరికి వార్ క్లోజ్ అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఓపెన్ ఛాలెంజ్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ మొత్తం కలిపి నా కొడకలారా దేవరా పెట్టే దేవరాకి NTR పెట్టే రికార్డ్ లేబ్ అండ అప్పుడు నేను విజయ దేవరకొండ DP తీసి రామ్ చరణ్ DP పెట్టుకొని తిరుగుతా.
ఓపెన్ ఛాలెంజ్ నా కొడకల్లా. జాన్ విక్ గాడు వీళ్ళతో తీసుకునేందుకు వీళ్ళకి అటెన్షన్ ఎందుకు అంటాడు ఎందుకో తెలుసా, వాళ్ళు ఉండేది నలుగురు దొరకలేరు కదా మనల్ని భయ్యో, అది పుట్టించింది. లోహిత్ రెడ్డి అనేవాడు రామ్ చరణ్ పొట్టు పొట్టు తిట్టినాడు, పవన్ కళ్యాణ్ ని పొట్టు పొట్టు తిట్టినాడు, అన్న కొడుకి పక్కన స్పేస్ పెట్టుకుని మచ్చారా మనం పొత్తు పెట్టుకున్నాము నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా నా నోట్లో తెచ్చిపెట్టు, గనీబాయి నేను ఆటో తోలుకునే నా కొడుకు, షేర్ ఆటో తోలుకునే నా కొడుకు, నీ మా నోట్లో పెడితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి సమ్మగుంటుందని గనీబాయి అంటే నా కొడుకు లోహిత్ రెడ్డి, అరే లోహిత్ రెడ్డి గారు లాగా ఉండాలి ఎవడైనా ఉంటే ఎట్లా అంటే అట్టా కాదు ఇట్టా కాదు మధ్యలో కొద్ది. ఈ జాన్ విక్ గాడు దవడన దెంగితే వచ్చే గాలితో చెడ్డి ఆరిపోద్ది నా కొడకలారా, అర్థమవుతుందా మీకు ఎందుకురా మాతో? గనీబాయ్ కాదు వాన్ ఆటో నా కొడక, రే ఇది ఎవడైనా రికార్డ్ చేసా గనీబాయ్ పెట్టాను రా ప్లీజ్, రే గనీబాయ్ ఎరుపు నా కొడక, నేను ఈ స్పేస్ లో ఉంటే నన్ను మెన్షన్ చేసి ఆ స్పేస్ లో నన్ను తిడతానారంట, కొజ్జా నా కొడక నీ గుడ్లో దమ్ముంటే నేను ఉన్న స్పేస్ రా, హుల్లడా హుల్లా ఫుక్తూ నాడే నా నీ కాదు నిన్ను నెక్స్ట్ కంగువా అక్రాస్ నిజాం త్రూ మైత్రి అని అనౌన్స్ చేస్తే దేవరా వర్సెస్ కంగువా అగైన్ దిల్ రాజు వర్సెస్ మైత్రి అని అంటే దేవర నిజాం అన్ని రోజులు ఉంటది అనుకుంటున్నావా? దిల్ గాడ్ హ్యాండ్ పెడితే ఇది కూడా ఫట్టే డిజాస్టర్ బొమ్మ దేవరా అని అంటే జనతా గ్యారేజ్ నిజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే కట్ చేస్తే 1 వీక్ బ్రేక్ ఈవెన్ అన్నాడు. ఏంటి జనతా గ్యారేజ్ బ్రేక్ ఈవెన్ అయిపోయిందా అని అడిగితే ఆకు తెలీదు ఊకు తెలీదు నీకు ఎందుకురా డిస్కషన్ అని చెప్పి క్లోజ్ చేశాడు. మొన్నే ప్రెస్ మీట్ లో చెప్పాను మాకు 8 రోజుల్లో డబ్బులు తెస్తే జనతా గ్యారేజ్ కూడా 8 రోజుల్లో మా డబ్బులు రిటర్న్ తెచ్చేసింది. మేము డిన్నర్ సెట్ చేయలేకపోయాం అందుకని మా హీరోకి పడలేదు కాబట్టి మేము వీడిని హెచ్ చేస్తాం, ఇది మెయిన్ ప్లాట్. రామ్ చరణ్ ఫ్యాన్స్ మొత్తం కేవలం ఒకటే ఒకటి, చిరంజీవి డౌన్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ వెళ్ళిపోయాడు కాబట్టి లేపారు, లేకపోతే కుక్కలు కూడా దేహకం ఆడు ముఖం చూస్తే అన్నం తినేవాడు తినడరా, ఒక గుండెల మీద చేసుకుని మీరు మ్యాచ్ అప్ చేసుకోవాలి నిజంగా చెప్పండి రా, ఆడ ముఖం క్లోజ్ అప్ చూస్తే నాకు అన్నం తినబుద్ధి అవుతుందా, ఆడ దాడు దావడం 33 అంకలు ఉంటారు నిజంగా చెప్పండి రా, ఆడు ఆడు జూమ్ చేస్తాడు ఎలాగొంటాడు మీరు చెప్పండి రా. మెగా ఫ్యామిలీని గొడ్డలు ఇప్పించి నా కొడకలా గొడ్డలు ఇప్పించి నడుము మేడు మీద ఎవడన్నా ఉన్నాడు అంటే అది విజయ్ దేవరకొండ. నువ్వు ఏమని అనుకో మెగా ఫ్యామిలీకి రంకు ముగ్గుడు విజయ్ దేవరకొండ, నీకు కరెక్ట్ సినిమా పట్టలేదు. అరే ఓపెన్ ఛాలెంజ్ రా లైగర్ టూర్ని, ఏనా కొడుకైనా అది ఓజీతో పవన్ కళ్యాణ్ అయినా కానీ గేమ్ చేంజర్ తో వాడి పేరేంది గేమ్ చేంజర్ తో రామ్ చరణ్ అయినా కానీ బీట్ చేయండి, లైగర్ టూర్ వీడియోస్ ని బీట్ చేయండి నా కొడకల్లారా. నెక్స్ట్ బాసా బొక్క గ్రేస్ గ్రేసన్ రుద్దారు సమీరా పక్కన తేలిపోయాడని పెడితే పాత ట్వీట్లు తవ్వారు. మిస్టర్ బచ్చన్ ఫస్ట్ సింగిల్ కమింగ్ సూన్ అని రవితేజ పెడితే రొమాన్స్ కావాలరా నీకు అని ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. మీ పొట్టోడికి ఎలాగో అందదు కదరా అని క్లోజ్ చేశాడు. దీనికి రిప్లైగా విజయ్ గ్రేటర్ దాన్ ఎనీ సౌత్ ఇండియన్ యాక్టర్ అని ఒకటి పెట్టిన దానికి నో వన్ కెన్ మ్యాచ్ హిస్ గే యాక్టింగ్ అని పీకే ఫ్యాన్ అంటే మనమే మాట్లాడుకోవాలని క్లోజ్ చేశాడు. ఒప్పుకోవాలి బియర్డ్ లేకపోతే చూడముచ్చటంగా ఉంటాడు రా, వెళ్ళి బా అసలు నీ అమ్మ బేబీ ఫేస్ లో ఉంటుంది. అరే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఓపెన్ ఛాలెంజ్ రా, అరే ఆర్సి ఫ్యాన్స్ కి ఓపెన్ ఛాలెంజ్, పవన్ కళ్యాణ్ పిక్ లేకుండా ఏంది పవన్ కళ్యాణ్ లేకుండా ఒక బ్యానర్ చూపించారా మీ బ్రతుకుడికి? ప్రాజెక్ట్ మా దెంగేశారు రా బాబు, సుకుమార్ తో టైం దెంగేశారు పదనిస్తా నేను రామ్ చరణ్ మూడి గడిగా తెలుసా 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 సరిగమా పదనిస్తా నాకు పరిటాల గుండు కొట్టాడు తెలుసా 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 సరిగమా పదనిస్తా నేను 3 క్రమ్ స్పీడ్ జూస్ అవుతా తెలుసా తెలుసా సరిగ్గా పదనిస్తా నేను సర్పిటాపురంలో ఓడిపోతా తెలుసా తెలుసా. ఇక లాస్ట్ వారు చూస్తే మెగాస్టార్ చిరంజీవి యునానిమస్ గా రూల్ చేస్తున్న టైంలో అని వీడియో పెడితే యునానిమస్ గా రూల్ చేశాడని ఎవడన్నాడు, వాడే అనుకున్నాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నాడు. ఆ టైంలో మీ సో కాల్డ్ హీరోస్ రెమ్యునరేషన్ ఎంతో చెప్పరా అని అడిగితే దడ దడ పుట్టించాడు రా మీ సో కాల్డ్ మెగాస్టార్ కి అన్నాడు. దడ పుట్టించేవాడే దగడు అని ట్రోల్ చేస్తే అత్తర్ సాహిబు రారా అని కౌంటర్ వేశారు. ఎడిటింగ్ కూడా అవసరం లేదు, ఇది వింటేనే సూసైడ్ చేసుకుంటారు టైగర్స్ అని అంటే ఎడిటింగ్ కూడా అవసరం లేదు, జస్ట్ అనంతపురం బోర్డు జాలు పావలాస్కి అని విశ్వతారక్ అన్నాడు. విశ్వ గీతారక్కట్ అనంతపురం రైల్వే స్టేషన్ అని ఇది పెట్టి క్లోజ్ చేశాడు. అంటే పవన్ కళ్యాణ్ లేడు, డౌన్ అయిపోయాడు, చిరంజీవి లేడు, ఎవడొకడు అడ్డు గుడి చేయాలి, ఎవడొకడు నోట్లో పెట్టేసుకోవాలి, ఆ టేరువని హీరో అయిపోవాలి. ఆడి రంగస్థలం సినిమా రాజమౌళితో సినిమా అయింది, ఎలాగొచ్చేసిన సినిమా దాని ఆడ ముందు చేసిన సినిమా అనేది కలిసి చేయండి. మీకు విషయం తెలుసా, ఆడ తుఫాన్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంటర్ ఫ్యాన్స్ దగ్గర స్క్రీన్ షాట్లు ఉంటే డైరెక్ట్ గా నార్త్ ఇండియా వాళ్ళు వుడెన్ ఫేస్ అని ఆడ మీద ఆర్టికల్ చేశారు. ఆ విషయం తెలుసా మీకు, అంటే ఆడ మొఖం చక్రంగా ఉంటుందని, ఆడి హీరోకి పనికిరాడు అని నేను ఒక్కడ ఒప్పుకుంటా. ఎంత హెటెడ్ ఉన్నా రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తాడు, చిరంజీవి కూడా కమాత్మ డ్యాన్స్ చేయరా డ్యాన్స్ చేస్తాడు నేను ఒప్పుకుంటా, కానీ అల్లు వచ్చినంత డ్యాన్స్ అయితే ఆడు చేయడు, ఎందుకంటే ఆడ ముఖం గ్రీ ముఖం, అరే ఆడ ముఖం ఎలా కూరండి అసలు ఆడ ముఖం చూస్తే మీకు అన్న ఆడిని ఎలా ఫేరదని చెప్పి ఆడు అసలు చెప్పేది లేదు అలాగే మాహాడ మధ్యలో
ఆడు చిరంజీవి కాబట్టి లేపుతున్నారు కానీ ఆడు కట్అవుట్ కట్అవుట్ ఉండదు, ఆడు కట్అవుట్ ఉండదు, ఆడు మాట్లాడలేడు. ఆడు ఒక్కడిని వెళ్ళి ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు గేమ్ ఛాలెంజ్ వస్తుంది, ఒక్కడిని వెళ్ళి ప్రొడ్యూసర్ ఇచ్చిన ఒక్క కారుతో ఇండియా మొత్తం ప్రమోషన్ చేసి ఆడిని రికార్డులు కొట్టమన్నారా నేను ఒప్పుకుంటా. అప్పుడు ఫ్యాన్సన్ చేయండి ఆడికి, అంతేగాని చిరంజీవి కొడుకని ఆడు ఏం ఆడు మొహం ఆడు ఎరుపు కొన్నా ఫ్యాన్సన్ చేసి మీ ఫ్యాన్ చిన్నది మీ ఫ్యాన్ అంతదని కొద్దిగా మాట మాడకండి. ఆడు చేసిన 2 నిమిషాల రోజుతో మీకు మీరు అంటారు నలుగురు ఫ్యాన్స్ నుదుటి మీద ఉంటుంది గీత నన్ను కన్నది మా తాత ఈ వీడియోకి అంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీకోసం ఈ సిరీస్ కంటిన్యూ చేయాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వెతికి వెతికి కాంటెంట్ తెస్తున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటా, బాయ్. అన్నా అన్నా వాళ్ళ సినిమా జర్మనీలో నార్త్ అమెరికాల్లో ఆ తర్వాత పేర్లు కూడా తిరగని కొన్ని దేశాల్లో దుమ్ము దుమారు అట్ట పేరు కూడా తిరగని దేశాల్లో దుమ్ము దుమారం అయితే నా దగ్గర ఒక గజ ప్లాన్ ఉంది. మనోళ్ళు ఎర్రి పొగ్గులు కాకుండా మనకి గజ ఎర్రి పొగ్గులు అనే పేరు రాకుండా తీసుకురండి కొన్ని ఊర్ల పేర్లు. ఒక థియేటర్ ఉన్న ఊరు, 2 థియేటర్లు ఉన్న ఊరు, అసలు ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు స్క్రీనింగ్ కూడా మనకి రాని థియేటర్లు ఉన్న ఊర్ల పేర్లు తీసుకురట్రా. ఆ థియేటర్లలో గ్రాస్ ఎంత వచ్చింది, షేర్ ఎంత వచ్చింది, నెట్ ఎంత వచ్చింది అంత ఇప్పండి. అక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు సైడ్ చేసుకున్నారని చెప్పండి. స్కై ఫైకి వైఫైలా తగులుకోండి. అలాంటి లేఫర్ ఏరియాల్లో మన డామినేషన్ అని చెప్పండి రా.